దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని అతి పురాతన శివకేశవ ఆలయంలో రథోత్సవ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. దీపావళి సందర్భంగా జరిగిన అశ్వహన ఊరేగింపు రథోత్సవానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి శివకేశవులను భక్తి శ్రద్ధలతో కొలిచారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని అతి పురాతనమైన శివకేశవ దేవాలయంలో దీపావళి పర్వదిన సందర్భంగా రథోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ మూర్తులను అశ్వవాహనంపై ఊరేగించారు. శ్రీ పద్మావతి సమేత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి నందివాహనంపై గంగా సమేత పార్వతీ పరమేశ్వరు ఊరేగింపుగా నిర్వహించగా స్వామివారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున మహిళలతో పాటు భక్తులు తరలివచ్చి మంగళ హారతులతో స్వామివారిని కొలిచారు. ఆలయ కమిటీ చైర్మన్ దేవయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఏటా దీపావళి పర్వదిన సందర్భంగా ఆలయంలోని ఉత్సవ మూర్తులను పూర్వవిధుల గుండా ఊరేగిస్తామని స్వామివారిని పాడి పంటలు అష్టైశ్వర్యాలు కలగజేయాలని కోరుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గాండ్ల సుమతి, ఆలయ కమిటీ చైర్మన్ దేవయ్య, సభ్యులు ఎద్దండి నరసింహారెడ్డి, గోపాలరావు, కంచం నరసింహులు, సంతోష్ రావుతో పాటు శ్రీల స్వామి, బండారు సత్యయ్య, కస్తూరి ఆనందరెడ్డి తదితరులు ఉన్నారు.